స్టూడెంట్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అవుతుండగా కానీ కోచింగ్ అయిపోయిన తర్వాత కానీ ఒక గైడ్ని మెంటార్ని ఎంచుకోవడం అనేది లేటెస్ట్ మెథడాలజీ. దానివల్ల ఏమవుతుందంటే తాను చేసే తప్పులేంటి, తాను ఏ బుక్ చదవాలి, ఏ బుక్ చదవకూడదు, ఎలా చదవాలి, ఇలాంటి వాటికి సంబంధించిన ఒక గైడ్. అయితే ఇందులో ఒక చిన్న లాజికల్ పాయింట్ ఉంది. అదేంటంటే ఒక స్టూడెంట్కి మెంటార్గా ఉన్న వ్యక్తికి ఖచ్చితంగా హిస్టరీ తెలిసి ఉండాలి, కల్చర్ తెలిసి ఉండాలి, సోషల్ ఇష్యూస్ తెలిసి ఉండాలి, జాగ్రఫీ తెలిసి ఉండాలి, ఎథిక్స్ తెలిసి ఉండాలి, ఎకనామిక్స్ తెలిసి ఉండాలి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ తెలిసి ఉండాలి. అమ్మో, సిలబస్లో ఉన్న అన్నిటి మీద కనీస బేసిక్ అవగాహన అయినా ఉండాలి. మరి బేసిక్ అవగాహన అందరి మెంటర్లకి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక మెంటార్కి ఒక మీరు రాసిన రైటింగ్ని, మీరు రాసిన ఆన్సర్ని ఐడెంటిఫై చేసి అందులో తప్పప్పులు చెప్పేందుకు అవకాశం ఉండొచ్చేమో, కానీ అన్నిటి మీద ఫుల్ కమాండ్ ఉండే అవకాశం ఉండకపోవచ్చు. నాకు తెలిసినంతవరకు సివిల్ సర్వీసెస్ రంగంలో అన్ని అంశాల మీద గట్టిపట్టు, బేసిక్స్ మీదనైనా కనీసం ఉన్నది నేనైతే ఉన్నానని ఖచ్చితంగా చెప్పగలను. మీరు ఖచ్చితంగా నా యొక్క అంటే మీకు జాగ్రఫీ అయినా సరే, ఎకనామిక్స్ అయినా సరే, బేసిక్స్ అయినా కనీసం. అందుకని ఒక మెంటర్గా నేను ఎస్టాబ్లిష్ అయ్యి నలుగురికి మెంటరింగ్ చేయడానికి ఉన్న ప్రాథమికమైన విషయం ఏమిటి అంటే ఇదే. అసలు ఈ గురుకులంలో నేను చేసే వర్క్ కూడా నిజానికి ఇదే. నాతో పాటు ఫ్యాకల్టీస్ ఉన్నారు, నాతో పాటు ఫ్యాకల్టీలు క్లాసెస్ చెబుతున్నారు, చెప్పారు, అంటే రికార్డెడ్ వెర్షన్స్. కానీ ప్రధానంగా మాత్రం అన్ని అన్ని సంబంధించిన జిఎస్లో హిస్టరీ, కల్చర్, పోస్ట్ ఇండిపెండెన్స్, వరల్డ్ హిస్టరీ, జాగ్రఫీ, సోషల్ ఇష్యూస్ వీటన్నిటినీ ఒక నాభుజ స్కంధాల మీద వేసుకుని ఈ గురుకులం నడుపుతాను. ఎందుకు అలా నడపాలి, వాట్ ఈజ్ ఎగ్జాక్ట్ రీజన్ ఏమిటది అంటే అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ప్రాథమికమైన అవగాహన కలిగించడం నా ఉద్దేశం. సివిల్ సర్వీసెస్ రంగంలో మీకు ఎంతమంది ఎన్ని కాన్సెప్ట్స్ చెప్పినా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీరు అన్నింటినీ చదివి ఉండాలి కదా, మీరు అన్నింటి మీద కమాండ్ తెచ్చుకోవాలి కదా. అంటే నాకు ఎకనామిక్స్ రాదండి, ఓన్లీ హిస్టరీ చదువుతానంటే కుదరదు. నాకు సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తుందండి, కానీ అందులో బయోటెక్నాలజీ రాదంటే కుదరదు. మరి ఒక స్టూడెంట్గా మీకు అన్నింటి మీద ఎక్స్పర్టైజ్ ఉంటేనే కానీ మీరు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యి బయటికి రాలేని పక్షం అయినప్పుడు మరి ఫ్యాకల్టీగా మాకు కూడా కనీసం అన్నింటి మీద కామన్ అవగాహన అయినా, కాన్సెప్టువల్ అవగాహన అయినా ఉండాలి కదా అనేది ఒక బేసిక్ ప్రమేస్ అనుకుంటే, అది బై నేచర్ నాకు అన్ని సబ్జెక్టులు అంటే ఇష్టం కాబట్టో, మరి ఎక్కువ పుస్తకాలు చదువుతాను కాబట్టో, రీజన్ ఐ డోంట్ నో కాబట్టి, కానీ అన్నిటి మీద కమాండ్ ఉంది. అందుకని ఈ గురుకులంలో మెంటరింగ్ అనేది, నేను చేస్తున్న మెంటరింగ్ అనేది ఇందులో ఉన్న కీలకమైన పాయింట్ ఏమిటి అంటే, మీరు ఎకనామిక్స్, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, మళ్ళీ అందులో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, స్పేస్ టెక్నాలజీ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, కొత్త కొత్తగా వచ్చిన చాట్ జీపీటీ, ఏఐ లాంటివి కావచ్చు, ఇలాంటివి ఎన్ని చెప్పండి మీరు. లేదు డేటాబేస్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడతారా మీరు, లేకపోతే కనుక అటు హిస్టరీలో ఏదో మౌర్యుల గురించి మాట్లాడతారా, లేదా జాగ్రఫీలో మీరు వాల్కనో గురించో, ఎర్త్క్వేక్ గురించో మాట్లాడతారా, లేకపోతే ఎకనామిక్స్లో కనుక నీతి ఆయోగ్ గురించి మాట్లాడతారా. ఇవేమీ కాదు, భారతదేశంలో కులాలు మతాలు ఎలా పుట్టాయని సోషల్ ఇష్యూస్ గురించి మాట్లాడతారా, లేదా భారతదేశంలో ఏదో రాజస్థానీ పెయింటింగ్ ఎలా ఉంది లాంటి వాటి గురించి మాట్లాడతారా. అందుకని ఇంత వెర్సటాలిటీతో కూడిన ప్రిపరేషన్ మీరు చేయాలి, మీతో పాటు నేను చేస్తాను. కాబట్టి ఈ గురుకులంలో అన్ని క్లాసుల్ని అంత కాన్సెప్చువల్గా చెప్పడం కావచ్చు, అన్నింటినీ మళ్ళీ తిరిగి మెంటరింగ్లోకి తీసుకురావడం కావచ్చు, వీటన్నింటినీ మళ్ళీ తిరిగి టెస్ట్ సిరీస్లోకి మౌల్డ్ చేయడం కావచ్చు, వీటన్నిటితోడు మళ్ళీ ఒక 8 వాల్యూమ్స్ మెటీరియల్ ఇవ్వడం, డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని ఇవ్వడం, అలాగే మెటీరియల్ని ఇవ్వడం, అదే కరెంట్ అఫైర్స్ మళ్ళీ తెలుగు మీడియంలో ఇవ్వడం, మళ్ళీ స్పెషల్ మెటీరియల్, స్పెషల్ కంటెంట్ మ్యాగజైన్స్ కానీ మరొక రూపంలో కానీ ఇవ్వడం బహుశా ఈ గురుకులంలో మాత్రమే సాధ్యమేమో అనిపిస్తూ ఉంటుంది నాకు.